ఈ జిల్లాలో నీళ్ళ కొరకు, విద్యుత్ కొరకు ధర్నాలు జరుగుతున్నాయి. ఇంకా మేము బుకాయిస్తాం, మేము భయపెట్టిస్తాం, మా నోటి ఏదో వస్తే అది మాట్లాడతాం, అడ్డం నిలువు అనుకుంటే నిన్న నీ ముఖ్యమంత్రికి ఏం జరిగిందో గదే జరుగుతుంది, నీకు కూడా వస్తాం. ఆయన అడ్డగోలు తిట్టిండు కాబట్టి అయ్యిండు, నాకు తిట్టడం రాకేను కాబట్టి అని అనుకుంటున్నావు, కాదు. ఆ విద్యలు నీకు రాక కాలేకపోయినావు, అది మిమ్మల్ని ఎవరిని అడిగి చెప్తారు. మొత్తం రాష్ట్రం మీద పడి దోసుకొని ఒక్కొక్కడు ఒక డిపార్ట్మెంట్ని పంచుకొని చేస్తున్న దోపిడీ దొంగలు మీరు, కేసీఆర్ నుంచి మాట్లాడతారు. బుద్ధి ఉండాలి మాట్లాడేటప్పుడు, కొంచెం సోయి ఉండాలి. ఇక ఈ తిట్ల దండకం తీసుకోగానే నాకు కూడా వస్తుందేమో అనుకుంటే రాదు, పదవి రాదు, చీవాట్లు వస్తాయి ప్రజల నుంచి. దమ్ముందా, మాట్లాడతావా? వాస్తవంగా నేను ఇవాళ నాగార్జునసాగర్ ఎడమకాలు కట్టమీకి రావాలనుకున్నా, అక్కడి నుంచి నాకు మాట్లాడుతున్న రైతుల దగ్గరికి వెళ్ళాలనుకున్నా, కానీ రాత్రి నుంచి వర్షం ఉండటం వల్ల ఆగిపోయినా. లేకపోతే ఇవాళకే అనేక మంది రైతులు, మీ పాలకీడు ఒకసారి నేడుజర్లవో, ఒకసారి జానపాడవో, ఒకసారి నల్లగొండ కనగలిగిపోండి, లేదా తిరుమగిరి మండలం రా, ఆరోపల్లి, నూతనకల్, మద్దిరాల, ఆత్మకూరు, చివెంల, పెన్పాడ్, మోతే, ఏ మండలానికైనా వెళ్దాం, రైతులను అడుగుదాం మీ పరిపాలన సక్కదనం ఎట్లుందో, మీ ఇరిగేషన్ శాఖ నిర్వాహకం ఏందో, ఎందుకు కాళేశ్వరం నీళ్ళు నాలుగేళ్ళ నుంచి వచ్చినా ఇప్పుడు ఆపినటువంటి కోతలు కోసినారు, అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేసినారు. కాళేశ్వరం నీళ్ళు రాలేదు, ఒక చుక్క కూడా, మొత్తం ఎస్ఆర్ఎస్పీ నీళ్ళే, మేము తెచ్చిన ఎస్ఆర్ఎస్పీని మాట్లాడినారు. ఇవాళ కాళేశ్వరం కొట్టుకపోయింది అని చెప్పినారు. మరి ఎస్ఆర్ఎస్పీ మీరు కట్టిన ఎస్ఆర్ఎస్పీ అక్కడనే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు వస్తలేవు నీళ్ళు? సూర్యాపేటకి ఎందుకు రావు, తుంగతుర్తికి ఎందుకు రావు, కోదాడికి ఎందుకు రావట్లేవు చెప్తావా సమాధానం సూటిగా? ఎందుకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో మొన్నటి వరకు మేము 11,000 క్యూసెక్ల నీళ్ళు ఇచ్చినాం, ఎందుకు ఇవాళ కేవలం నువ్వు 6,000-7,000 క్యూసెక్లు ఇచ్చి చెరువులు నింపకుండా రైతాంగం పొలాలు ఎండబెడుతున్నావు ఎడమ కాలువ కింద కూడా?